హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలామందికి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి, అదేనండి పానీపూరి. పానీపూరిని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దాని కొరకు నేను ఒక 3 బంగాళాదుంపలు మీడియం సైజు కడిగి తీసుకున్నానండి. వీటిని ఉడికించుకోవాలి. ఒక కుక్కర్లో వేసుకున్నాను. ఇందులోనే నేను బఠానీలు కూడా రాత్రి నానబెట్టేశానండి. నానబెట్టిన బఠానీస్ కూడా ఇందులోనే వేసి ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే వేటికవే ఉడికించుకోవచ్చు అండి. ఆలు వేరే, బఠానీ వేరే ఉడికించుకోవచ్చు. నేను మాత్రం 2 ఒకే దానిలో వేసి ఉడికిస్తున్నాను. తగినన్ని వాటర్ వేసేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఆలుని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ బఠానీ ఈ విధంగా వేడిలో చేయించిన విధంగా చేతితో నలిపితే నలిగేలా ఉడికించుకోవాలండి. మెత్తగా ఈ విధంగా ఉడికిన వాటిని మనం వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 గుప్పెడు పుదీనాకులు వేసుకోవాలండి. 1 చిన్న కొత్తిమీర కట్ట వేసుకోవాలి. తర్వాత 1 చిన్న అల్లం ముక్క, 1-2 పచ్చిమిర్చి అండి. వాటిని తుంపి వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రెష్గా కడిగి వేసుకొని మిక్సీ జార్ పట్టుకోవాలి. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న దాన్ని మనం కొన్ని వాటర్ వేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్ కలిపేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని మనం జాలి పెట్టి వడపోసుకోవాలి. మీకు ఇష్టమైతే అలాగే ఉంచుకోవచ్చండి. పుదీనా కొత్తిమీర ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచియే. కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా ఉంటే తినరు కాబట్టి తీసేసుకోవచ్చు. ఇలా వడపోసుకున్నా పర్లేదండి, లేకుంటే అలాగే ఉంచుకున్నా పర్లేదు. తర్వాత అందులో మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని రసం తీసి అందులో వేసుకోవాలండి. ఇలా మనకు ఎంత అవసరమో అంత రసం తీసుకొని మనం అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని అందులో కావలసిన పదార్థాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూను, 1/2 టీ స్పూను చాట్ మసాలా అండి 1/2 టీ స్పూను, బ్లాక్ సాల్ట్ అండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, ఇది ఆప్షనల్. తర్వాత నార్మల్ సాల్ట్ 1 స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని తర్వాత మనం కొద్దిగా టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు ఇట్లా మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పానీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చేద్దాము. 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలును స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకొని ఇందులో ఇందాక ఉడికించుకున్న బఠానీ కూడా అందులోనే వేసుకోవాలండి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా 1 గుప్పెడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, 1 స్పూను ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ అండి. ఇప్పుడు మళ్ళీ 1/2 టీ స్పూన్ నార్మల్ సాల్ట్, 1 టీ స్పూను కారం అండి రుచికి సరిపడా. తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పానీపూరిలోకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుందామండి. బొంబాయి రవ్వ అంటే అదేనండి, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకొని 1 స్పూను మైదా, 1 స్పూను గోధుమ పిండి అండి, ఇది 2 మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు అండి, సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలండి. ఒకేసారి కాకుండా చూసుకుంటూ వేసుకోవాలి.
మిశ్రమం అనేది మనం చపాతి పిండికి కలిపిన దానికంటే ఇంకా లూజుగానే ఉండాలండి. టైట్గా కాకుండా లూజుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు రవ్వ అన్నది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం లూజుగానే ఉండేలా చూసుకొని సాఫ్ట్గా కలుపుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈ పిండి అన్నది రవ్వ అన్నది వాటర్ని బాగా పీల్చుకొని గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం లూజుగానే పిండిని తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత మనం దీన్ని ఇలా గట్టిగా అయిపోయింది చూసారా పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలండి. ఈ పిండి అన్నది ఎంత నీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఈ విధంగా నీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని పిండి పైన కలిపి మళ్ళీ బాగా నీట్ చేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ నీట్ చేసుకున్న తర్వాత మనం పిండిని నీట్ చేసుకున్నాక ఇందులో నుంచి చిన్న చిన్నగా చపాతి ముద్దలాగా తీసుకుంటూ దాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి. మనం అటు మందంగా కాకుండా ఇటు పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలండి. ఇలా ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని పెట్టి ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఈ చపాతీని బాగా లావుగా కాకుండా బాగా సన్నగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక ఒక చిన్న గిన్నె లాంటిది ఒకటి తీసుకొని దాంతో కట్ చేసుకోవాలి. మీ దగ్గర కట్లెట్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోవచ్చు. కట్టర్ లేని వాళ్ళు ఇలా ఏదైనా ఒక బౌల్ని తీసుకొని దాన్ని బోర్లించి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా నేను 2 సైజులు తీసుకున్నాను, ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు. మీకు ఏ సైజు ఉంటే ఆ సైజుతో ఇలా కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కట్టింగ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా అన్నింటినీ ఒకే విధంగా చేసుకున్నాక మనం వేడివేడి ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. ఇలా చేసిన వాటిని ఆరిపోకుండా తడి క్లాత్ తోటి కప్పి ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత నేను పెద్ద బౌల్ని బోర్లించి పెద్ద సైజు పూరీలు చేస్తున్నానండి. ఇంతకుముందు చిన్న బౌల్తో చేసాం కదా, ఇప్పుడు పెద్ద బౌల్తో చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. మీకు ఏది అవలేబుల్ ఉంటే అదితో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టి మనం వేయించుకుందాము. ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్ని వాటిపైన కదుపుతూ ఉండాలండి. ఇలా కదుపుతూ ఉంటే పొంగుతాయి. ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా పూరీలు చాలా బాగా పొంగుతాయి, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని 3 లేదా 4 మనకు ఎట్లా వీలైతే అట్లా వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా వేసినాక స్పూన్ తోటి ఇలా కదిలిస్తూ ఉంటే పూరీలు పొంగుతాయండి. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. చూసారు కదండి, మనం ఈజీగా పానీపూరిని ఇలా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా పూరీలు క్రిస్పీగా ఇలా వస్తాయండి, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పూరీని చిన్నగా హోల్ చేసుకొని అందులో కర్రీ పెట్టేసి ఉల్లిపాయలు వేసుకొని పానీలో ముంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా క్రిస్పీగా మనం
కర్రీ పెట్టి ఉల్లిపాయలు వేసి పానీలో నంచుకొని తినచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం చిన్న వాటితో చేసుకున్నాం కదండి పూరీలు. ఇది చిన్న బౌల్ తోటి చేసుకున్న పూరీ అండి, చిన్నగా వచ్చింది చూసారా. ఇది చిన్నపిల్లలకి బాగుంటుందండి. ఈ విధంగా పానీపూరి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.